Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొడాలి వంశీ పేర్లు చెప్పకపోతే లేపేస్తాం. చీకోటి ప్రవీణ్ భేటీపెట్టిన సంచలన విషయాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసిన వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే వ్యవహారంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కీలక అంశాలను భేటీపెట్టారు. ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి నివాసాల్లో సోదర నిర్వహించిన ఈడీ ఆ తర్వాత వారిని విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. ఈ విచారణలో ప్రధానంగా క్యాసిన నిర్వహణ కోసం జరిగిన నగదు లావాదేవీలు, హవాలా, మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనే కోణంలో విచారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో చీకోటి ప్రవీణ్ తో రాజకీయంగా ఉన్న సంబంధాలు చర్చకు కారణమయ్యాయి. ఇదే విషయంపై స్పందించిన చీకోటి ఈడీ విచారణ సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ పేర్లు చెప్పాలని పదే పదే బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఆ ఇద్దరి పేర్లు చెప్పకపోతే తనను సంపేందుకు సుపారు ఇస్తున్నట్లు బెదిరిస్తున్నారని చీకోటి ప్రవీణ్ ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారనేది పోలీసులు తేల్చాల్సి ఉందని వివరించారు. తాను తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో చేయడం లేదని, ఎక్కడైతే క్యాసినో లీగల్ గా ఉందో అక్కడే వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తనకు వ్యక్తిగతంగా రాజకీయ నేతల్లో సన్నిహితులు ఉన్నారని తెలిపారు. అంత మాత్రాన వారికి క్యాసినోతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం, సంబంధం లేని వ్యక్తులను ఈ వ్యవహారాల్లోకి తీసుకురావడం సరికాదని అన్నారు. నేపాల్ క్యాసినో వ్యవహారంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తప్ప పెద్దగా ఎవరు రాలేదని, పలువురు సినీ ప్రముఖులకు తాను కోట్ల రూపాయలు చెల్లించినట్లు వస్తున్న వార్తలు నిజం లేదని తెలిపారు. తన ఫామ్ హౌస్ లో జంతువుల్ని, పక్షుల్ని పెంచడం పైన చీకోటి క్లారిటీ ఇచ్చారు. ఈడీ విచారణ సమయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తి వ్యవహారాలను అందించారన్నారు. తాను జంతు ప్రేమికుడినని చెప్పిన చీకోటి అనుమతి తీసుకునే పలు జంతువులు, పక్షులను పెంచుతున్నట్లు తెలిపారు. తన భద్రత విషయంలో ఇప్పటికే తాను కోర్టుకు వెళ్లానని, హైదరాబాద్ పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. తనకు భద్రత కల్పించుకుంటే తాను మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుందని అన్నారు. ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని చీకోటి వెల్లడించారు. అయితే తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని ఇదే తరహాలు స్పందించారు. తనతో పాటు వంశీ పేరు, క్యాసినోతో సంబంధాలు ఉన్నాయని చెప్పాలంటూ చీకోటిపైన ఒత్తిడి తెస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చీకోటి కూడా ఈ విషయం చెప్పడంతో చీకోటిని అలా బెదిరించింది ఎవరనే దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.